లాక్డౌన్ నేపథ్యంలో విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఇన్ని రోజులు సెలవు దినాల నేపథ్యంలో పాఠాలు సరిగ్గా జరగక విద్యార్థులు సబ్జెక్టును నష్టపోయే అవకాశం ఉంది. అదే విధంగా విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులను నిర్వహిస్తున్నారు. ఈ ఆన్లైన్ క్లాసుల వల్ల విద్యార్థులు ఎంతవరకు మేలు జరిగింది అనే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రైమ్ నైన్ న్యూస్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. లాక్డౌన్ నేపథ్యంలో మార్చి 23 నుంచి మే 3 వరకు అయితే మాత్రం ఈ యొక్క కరోనా వైరస్ లాక్డౌన్ కొనసాగించింది. దీని భిన్నంగా చూసుకుంటే అయితే మాత్రం కొంచెం సడలింపు అయితే ఇచ్చారు ప్రభుత్వం. దాని భిన్నంగా చూసుకుంటే అయితే మాత్రం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కానీ విద్యా సంస్థలు అయితే మాత్రం ఎవరైతే విద్యార్థులు ఉన్నో వారికి అయితే మాత్రం ఆన్లైన్ క్లాసులు జరుపుతున్నారు. ప్రస్తుతం మన వద్ద తూర్పుగోదావరి కాకినాడ అయితే మన వద్ద విద్యార్థి తల్లిదండ్రులు వారిని అడిగి మరింత సమాచారం తీసుకుందాం. మేడం చెప్పండి, ఇప్పుడు విద్యార్థులకి సంబంధించి అయితే మాత్రం విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులు చెప్తున్నారండి, దాని పట్ల మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు జరపడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కొంతమందే దీంట్లో పాల్గొనే పరిస్థితి ఉంటుంది. అందరూ పాల్గొనలేనప్పుడు తర్వాత రీఓపెన్ అయిన తర్వాత ఎగ్జామ్స్ పెడతారు, వాళ్ళు ఏం రాస్తారు? రాయడానికి లేదు. కాబట్టి రీఓపెన్ అయిన తర్వాత మరలా పెట్టాలి. మరొకటి ఏంటి ఆలోచించాలంటే కరోనా సెలవులు ఒకటే కాదు, ఇవి వేసవకాలం సెలవులు కూడా ఉన్నాయి ఇందులో. అందుకని ఎన్ని రోజులైతే విద్యా కాలంలో మిస్ అయ్యారో ఆ రోజులను కవర్ చేయాలి తప్ప ఈ వేసవకాలం సెలవులను కూడా మొత్తం అన్నిటిని ఈ విద్య కోసమే కేటాయించడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది ఏంటంటే మీరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆన్లైన్లో పిల్లల్ని ఖాళీగా ఉంచకుండా పాడైపోకుండా డైవర్ట్ అవ్వకుండా ఉండడం కోసం పెడతామని కొంతమంది చెప్తా ఉన్నారు. దానికి అనేక సబ్జెక్టులు చెప్పొచ్చు. ఈరోజు యువత పెడదోరణి పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెడదోరణి పెట్టకుండా క్రమశిక్షణగా ఉండే క్లాసులు కూడా చెప్పాలి. ఈ సందర్భంగా నైతిక విలువలు పెంచే సబ్జెక్ట్ చెప్పొచ్చు, లేదా ఆరోగ్యాన్ని కాపాడుకునే సిలబస్ చెప్పొచ్చు, లేదా కరోనాలో తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం చెప్పొచ్చు. అలా కాకుండా విద్యని వ్యాపారంగానే చూస్తూ ఈ ఒక్కరోజు మిస్ అయిపోతే, ఈ ఒక్కరోజు ముందుకెళ్ళిపోతే, లేదా కొన్ని కార్పొరేట్ సంస్థలు ఏమనుకుంటున్నాయంటే ఈ ఆన్లైన్ క్లాసులు చెప్పడం ద్వారా నేను నా సంస్థని ముందుకు తీసుకెళ్ళి మరింత మందిని విద్యార్థుల్ని జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చెప్పే ప్రక్రియలో మాత్రం మంచి పద్ధతి కాదు. మరొకటి ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈరోజు ఇంటర్మీడియట్ డిగ్రీ ఇవన్నీ చదువుతూ ఉన్నారు. వాళ్ళకి అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లు అందరికీ ఉన్నాయనేది కూడా మనం చెప్పలేము. ఎక్కువ శాతం అబ్బాయిలకు ఉంటే ఉండొచ్చు, అమ్మాయిలకు ఎక్కువ మందికి ఫోన్లు 50% ఉండొచ్చు, 50% లేకపోవచ్చు. ఒకటి. రెండోది, సిగ్నల్ కూడా సరిగ్గా లేదు, వైఫై అందరికీ లేదు. వైఫై లేకపోతే నెట్ ఉన్నంత మాత్రాన క్లాసులు ఏమీ లాగేసే పరిస్థితి లేదు. వాళ్ళు ఈ సెలవుల ఖాళీ టైంలో కొంచెం ఎంజాయ్ ప్రోగ్రామ్స్ కూడా సెల్ ఫోన్ ద్వారా ఉపయోగించుకుంటున్నారు. దానికి దీనికి కలిసి నెట్ అనేది సరిగ్గా వచ్చే పరిస్థితి లేదు. అందుకని లాస్ అయ్యేది ఎవరు అంటే పేద విద్యార్థులు లాస్ అవుతారు, మరో ప్రక్క అమ్మాయిలు ఎక్కువ లాస్ అవుతారు. ఈ లాస్ అవ్వకుండా ఉండాలి అంటే ఆన్లైన్ ప్రక్రియని విద్యా సంవత్సరంగా విద్యా దినాలుగా పరిగణించొద్దు అనేది మా యొక్క డిమాండ్. ప్రస్తుతం వారు ఉన్నవారు తీసుకుందాం. మేడం చెప్పండి, ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు పెడుతున్నారండి విద్యార్థులకి, అంటే విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు పెట్టడం పట్ల అంటే తల్లిదండ్రుల పట్ల కానీ లేకపోతే మీరు అంటే విద్యార్థులు ఎంతవరకు దాన్ని సమకూర్చగలరు మీరు అనుకుంటారు? ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలంటే దానికి తగినంత టెక్నికల్ ఎక్విప్మెంట్స్ ఉండాలి. టెక్నికల్ ఎక్విప్మెంట్స్ లేకుండా ఏదో సెల్ ఫోన్లో నిర్వహించేసాము ఆన్లైన్ క్లాసులు అంటే నిర్వహించామని చెప్పుకోవడానికి ఉపయోగపడదు తప్ప ఆ స్టూడెంట్ మైండ్కి ఎఫెక్టివ్గా అదేమీ అర్థం కాదు. కాబట్టి కొంతవరకు చెప్పినా పిల్లల్ని బోర్ ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం చెప్పినప్పటికీ కూడా స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత మేము సెలవుల్లో చెప్పేసాం కాబట్టి ఈ సబ్జెక్ట్ అయిపోయిందని దాన్ని వదిలేసి నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోతే మాత్రం పిల్లలు నష్టపోతారు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. కాబట్టి ఏదైతే ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు ఉన్నాయో అవి ఎంజాయ్ విధంగా ఎంజాయ్ చేసే విధంగా ఉపయోగపడే విధంగా చెప్పండి తప్ప ఇదే సిలబస్ అనే విధంగా చెప్పడం వల్ల విద్యార్థులు లాస్ అవుతారు అని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఏదైతే ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తున్నారో అవి పిల్లలకి ఎంజాయ్మెంట్ ఉండే విధంగా అలాగే కుటుంబంలో ఉపయోగపడే విధంగా ఈ ఆన్లైన్ క్లాసులు జరపాలి తప్ప ఇదే సిలబస్గా జరపొద్దు అని చెప్పేసి మేము కోరుతున్నాం. మొత్తమే చూస్తే ఈ ఆన్లైన్ క్లాసులు ఏవైతే ఉన్నాయో ఇవైతే మాత్రం అంటే పిల్లలకి సిలబస్ కంప్లీట్ అయిపోయే విధంగా కానీ లేకపోతే ఈ యొక్క విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో తూతూ మంత్రాలుగా వారు దురుపేసుకునే విధంగా అయితే మాత్రం చేయొద్దని చెప్పి విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పి పరిస్థితి కనబడుతుంది. అంటే మొత్తమే చూస్తే మాత్రం ఈ ఏవైతే ఈ క్లాసులు చెప్పారు ఈ క్లాసులు అయితే మాత్రం మళ్ళీ అంటే ఆన్లైన్ క్లాస్ అయిపోయిన అనంతరం అంటే విద్యా సంస్థ రీఓపెన్ అయ్యాక వారికి కూడా మరి టీచర్తో ఈ క్లాసులు చెప్పాలని చెప్పి అయితే మాత్రం విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కొన్ని పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, కాకినాడ.